దేశభక్తి, దేశం కోసం తెగించే ధైర్యం, ఇంటికో వీర సైనికుడు. ఇది ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు నియోజకవర్గం స్పెషల్. ఈ ఒక్క నియోజకవర్గం నుంచే ఇండియన్ ఆర్మీలో 60,000 మంది వరకు ఉన్నారంటే ఇదొక్కటి చాలు దేశ రక్షణలో గిద్దలూరి పాత్ర ఏ పాటిదో తెలుసుకోవడానికి. దేశభక్తి నినాదం గుండె చప్పుడుగా నినాదిస్తున్న గిద్దలూరు ఆ ప్రాంత ప్రజలు, వీర సైనికులు, దేశం కోసం అమరులైన వీరుల గురించి తెలుసుకుందాం. ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు నియోజకవర్గం సైనికుల కోటగా చెప్పవచ్చు. ఇంటికి ఒకరు నుంచి ముగ్గురు వరకు దేశ రక్షణ కోసం సైన్యంలో చేరి తమ సేవలను అందిస్తున్నారు. గిద్దలూరు నియోజకవర్గంలో ఉన్న 6 మండలాల్లో ఎంతో మంది దేశం కోసం సైన్యంలో చేరారు. ఇప్పటికే గిద్దలూరు నియోజకవర్గం నుంచి 25,000 మంది వరకు దేశ త్రివిధ దళాల్లో పనిచేసి రిటైర్ అయ్యారు. మరో 30,000 మంది ప్రస్తుతం సేవలందిస్తున్నారు. దేశ సరిహద్దుల్లో ధైర్యంగా నిలబడి దేశ రక్షణలో తమ వంతు పాత్రను పోషిస్తున్నారు. దీంతో గిద్దలూరు ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అలాగే ఈ ప్రాంతంలో అమరులైన పిల్లలు కూడా ఆర్మీ వైపే వారి చూపు ఉంటుంది. వివిధ సమయాల్లో సరిహద్దుల్లో జరిగిన పోరులో ఈ నియోజకవర్గానికి చెందిన సైనికులు ప్రాణాలు విడిచారు. అయినప్పటికీ పెద్ద ఎత్తున యువత అదే ఉత్సాహంతో మిలిటరీ దిశగా అడుగులు వేస్తుంది. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ దేశ రక్షణలో తమ వంతు సేవలు చక్కగా అందిస్తున్నారు. అంతేకాకుండా మిలిటరీపై వారికుండే గౌరవం కూడా యువతను ఆ దిశగా ఆలోచింపచేస్తోంది. సహజంగా దేశ సరిహద్దుల్లో పనిచేయడం అంత సామాన్యమైన విషయం కాదు. ఆ కష్టాలను స్వయంగా చూసినప్పటికీ కూడా చాలా మంది తమ పిల్లలను ఆర్మీలోకి పంపడం అంటే దేశానికి వారిచ్చే గౌరవం ఏ పాటిదో తెలుస్తోంది. దేశానికి సేవ చేయడం అంటే తమకెంతో గర్వంగా ఉంటుందని అక్కడ యువత ఎంతో ధైర్యంగా చెప్తున్నారు. అదేవిధంగా తమ సేవలను కారణంగా వారి వారి సొంత గ్రామాలకు కూడా ప్రత్యేక గుర్తింపు రావడం చాలా ఆనందంగా ఉందని అంటున్నారు. దేశ రక్షణలో ప్రత్యేక గుర్తింపు తెచ్చిన సైనికులు రిటైర్ అయిన తర్వాత కూడా దేశ సేవలోని నిమగ్నం కావడం విశేషం. తమ నిబద్ధతను చాటుకుంటూ పలు రకాలుగా గ్రామాల్లోని ఉత్సవాలు చేసుకోవడం ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది. అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా గిద్దలూరు తాలూకా రాచర్ల మండలం గౌతవరం గ్రామంలో మాజీ సైనికులంతా కలిసి సంక్రాంతి పర్వదినాన్ని ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు. ఆ ఊరి ప్రజలకు మాజీ సైనికులు సంక్రాంతి పండుగ తరఫున తమ హార్దిక శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రధానంగా చెప్పాలంటే ఆ ఊర్లో ప్రతి ఇంటికి ఒకరు ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నారు. ఉదాహరణకు ఆ గౌతవరం గ్రామంలో పోరుమామిళ్ళ చినరామయ్య, బాలమ్మ పుణ్యదంపతులకు వీర పంచపుత్రులున్నారు. వీరిలో 5 ఆర్మీలో సేవ చేసి రిటైర్ అయ్యారు. 5 పోరుమామిళ్ళ మల్లయ్య వీరమరణం పొందగా 4 ప్రతి ఏడాది అదే గ్రామానికి చెందిన మాజీ సైనికుల సంఘం అంతా కలుసుకొని సంక్రాంతి పండుగను ఉత్సవంగా జరుపుకుంటారు. ప్రతి సంక్రాంతికి గ్రామంలో ఏదో ఒక సేవ చేస్తూ సమావేశాలు పెట్టుకొని గ్రామ ప్రజలను చైతన్యపరుస్తున్న వారిలో పోరుమామిళ్ళ చినరామయ్య, బాలమ్మ పుత్రులైన పోరుమామిళ్ళ శ్రీరాములు, పోరుమామిళ్ళ వెంకటేశ్వర్లు, పోరుమామిళ్ళ కృష్ణ, పోరుమామిళ్ళ వీరయ్యని ప్రముఖంగా చెప్పవచ్చు.